नमस्कार देशव्याप्त कोविड 19 वैक्सीनेशन प्रोग्राम इंप्लीमेंटेशन ड्राई रन जो दांट्लो भाग मैं कर्नूल जिल्ला ड्राई रन अने मूड चोट जो मन कर्नूल कॉर्पोरेशन परिधि श्रीराम नगर मुनिसिपल स्कूल जो इधर सेशन साइट मैं सेलेक्ट इकड़ा ड्राई रन चेस्ना मल्ली रूरल एरिया तंड्रपाड़ पीएच रेंडो सेशन साइट ड्राई रन जो मल्ल मूडोदी प्राइवेट हॉस्पिटल मेडिकवर हॉस्पिटल थर्ड सेशन साइट एर्पड़ी अब ड्राई रन जो ड्राई रन मत मन को ससन सैटे मत मंदी वैक्सीनेशन आफीसर् निमितना दींट मोदी वैक्सीनेशन आफीसर् वे बेनिफिशियरी वाल रिजिस्टर विवरा मत चक्सको वाल पंपरा सेक्रेटेट ससन सैट एर्पड़ा सो एवरू रिजिस्टर वाली अमति इव जो రిజిస్టర్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ఎస్ఎంఎస్ అనేది వస్తుంది ఏ టైం కి ఎక్కడికి రావాలని చెప్పేసి వాళ్ళకి అలర్ట్ చేయబడిన సెషన్ సైట్ కి వాళ్ళకి రావాలని చెప్పేసి టైం కూడా మెన్షన్ చేసి మనకు మెసేజ్ పంపించడం జరుగుతుంది ఇది ఎలా డిజైన్ చేశామంటే 2 అవర్స్ కి ఒకరికి ఒకసారి ఒక 25 మెంబర్స్ నుంచి 30 మెంబర్స్ దాకా పంపించే అవకాశం ఉంటుంది ఒక రోజు ఒక సెషన్ సైట్ లో 100 బెనిఫిషియరీస్ కి ఈ వాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము సో దాని పెట్టి టైం వాళ్ళకి వెళ్తుంది ఆ టైం కి వాళ్ళు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన ఆ ఐడి కార్డు తో రావాలి సో వచ్చిన వెంటనే వాక్సినేషన్ ఆఫీసర్ 1 మహిళా పోలీస్ ని మీరు కలిస్తే వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని లోపల పంపిస్తారు మళ్ళీ వాక్సినేషన్ ఆఫీసర్ 2 ఉంటారు వాడి వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ మన సెక్రటేరియట్ లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ అక్కడ కూర్చుంటారు సో వాళ్ళ దగ్గర వెళ్లి ఆ వివరాలు మొత్తం ఇస్తే వాళ్ళు కోవిన్ పోర్టల్ ఉంది కోవిన్ పోర్టల్ అంటే కోవిడ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సిస్టం పోర్టల్ ఒకటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో ఆల్రెడీ మనం రిజిస్టర్ చేశాం కాబట్టి రిజిస్టర్ చేసిన వాళ్ళకి మాత్రమే టీకా వేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వెళ్లి అక్కడ వెళ్లి ఆ రిజిస్ట్రేషన్ వివరాలు మొత్తం కూడా ఇస్తారు ఇమిడియట్ గా వాళ్ళు మొత్తం నమోదు చేసుకుంటారు వీళ్ళు ఈ వాక్సినేషన్ చేసుకోవడానికి సెషన్ సైట్ కి వచ్చారని చెప్పేసి వాళ్ళు వివరాలన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర మొత్తం అనుమతి తీసుకొని దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వాక్సినేటర్ వాళ్ళే వాక్సినేషన్ ఆఫీసర్ వాక్సినేటర్ గా యాక్చువల్ గా వాళ్ళే ఆ టీకా వేస్తారు सो आ वैक्सीनेटर वे सेपरेट रूम लूम टाइम एक्वर पंपचा सो वाले वैक्सीनेशन वेसकटर वैक्सीनेटर अने एएनएम का मेडिकल आफीसर का लेते मन मेडिकल कॉलेज फाइनल इयर स्टूडेंट्स का नर्सिंग कॉलेज स्टूडेंट्स का प्राइवेट हॉस्पिटल गवर्नमेंट हॉस्पिटल एदना सर वाली मेम ट्रेनिंग इव जो कोर्स कंडक्ट वाली सर्टिफिकेट जो अलांट वाले वैक्सीनेटर का मेम वाली की अपॉइंटमेंट पोस्टिंग आर्डर इवे सो अभी वालू वाले वाल दर मुझे वालू रेग्युर इला पेशेंट हिस्ट्री एंक्वर चुस्कारो अदे रकम एंक्वर चुस्कनी वाली की टीका वे जो టీకా వేసిన తర్వాత ఎలాంటి వాళ్ళు ఇది పాటించాలని చెప్పేసి కూడా వాళ్ళకి అక్కడనే చెప్పడం జరుగుతుంది మళ్ళీ వాక్సినేషన్ వచ్చిన వెంటనే వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక పక్కన ఒక రూమ్ లో అబ్జర్వేషన్ రూమ్ అని చెప్పేసి వెయిటింగ్ రూమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది వెయిటింగ్ అండ్ అబ్జర్వేషన్ రూమ్ కి పంపిస్తారు ఆ వెయిటింగ్ అండ్ అబ్జర్వేషన్ రూమ్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హాఫ్ అవర్ ఉండాలి ఇది కంపల్సరీ మ్యాండేటరీగా 30 నిమిషస్ వచ్చేసి అక్కడ వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉండాల్సిందే అక్కడ వాక్సినేషన్ ఆఫీసర్ 3 అండ్ వాక్సినేషన్ ఆఫీసర్ 4 ఉంటారు అంటే ఒక ఆశ ఒక అంగన్వాడీ వర్కర్ ని మేము వాక్సినేషన్ ఆఫీసర్ 3 అండ్ 4 గా నియమితం చేయడం జరుగుతుంది సో వాళ్ళు వాళ్ళని హాఫ్ అవర్ ఆ వెయిటింగ్ అండ్ అబ్జర్వేషన్ రూమ్ లో కూర్చోబెట్టి మానిటర్ చేస్తూ ఉంటారు ఆ హాఫ్ అవర్ లో వాళ్ళకి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఎలాంటి వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందని చూస్తారు అన్ని బాగుంటే వాళ్ళని వాళ్ళకి ఇంకా 1 మంత్ తర్వాత ఇదే రోజు ఇదే టైం కి ఇలా రావాలని చెప్పేసి రెండో డోస్ వేసుకొని ఖచ్చితంగా రావాలని చెప్పేసి వాళ్ళకి అన్ని వివరాలు ఇచ్చేసి మా మెడికల్ ఆఫీసర్ ఫోన్ నంబర్ అక్కడ వాక్సినేషన్ చేసిన వాక్సినేటర్ ఫోన్ నంబర్ వాళ్ళ ఫోన్ నంబర్ కూడా రాసి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఎవరికైనా అడ్వర్స్ ఈవెంట్ వస్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంది దాని పేరు అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్
అని ఏఈఎఫ్ఐ అని ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ కూడా వాళ్ళకి ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా వాళ్ళు వెళ్ళి మన వ్యాక్సినేటర్ చెప్తారు. వ్యాక్సినేటర్ దగ్గర ఒక ఏఈఎఫ్ఐ కిట్ ఉంది. ఆ కిట్ లో అడ్రినలిన్ ఇవన్నీ ఉంటాయి. ఇమ్మీడియట్ గా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఇమ్మీడియట్ గా వాళ్ళు దానికంటే హైయర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలంటే ఇమ్మీడియట్ గా మాకు ప్రతి ఒక్క సెషన్ సైట్ కి ఒక అంబులెన్స్ ని మేము మ్యాపింగ్ చేయడం జరిగింది. అంబులెన్స్ ఫోన్ చేస్తారు, అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ నుంచి దగ్గర ఉన్న సిహెచ్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ లేకపోతే టీచింగ్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎక్కడైనా తీసుకుని వెళ్తాము, ఎక్కడ మ్యాపింగ్ చేసామో అక్కడ తీసుకుని వెళ్తాము. వాళ్ళ లెవెల్ ఆఫ్ అడ్వర్స్ ఇష్యూని పెట్టి అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ ప్రోటోకాల్ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్క సెషన్ సైట్లో 5 మంది వ్యాక్సినేషన్ ఆఫీసర్ ఉంటారు. ఈ రకంగా రెఫరల్ ప్రోటోకాల్ కూడా ఇలా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది వ్యాక్సినేషన్ సంబంధించిన వివరాలు. అది ఈరోజు మనకు డ్రై రన్ రూపంలో 3 ప్లేసులు జరుగుతుంది కాబట్టి మన దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ అందరం కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా టోటల్ ప్రోగ్రామ్ పోర్టల్లో పనిచేస్తుంది, ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏ రకంగా దాన్ని ఆపరేట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఎలా వాళ్ళు అడ్వాన్స్గా వెళ్ళాలి అని చెప్పేసి ఇది ఫస్ట్ హ్యాండ్ వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీన్ని బట్టి యాక్చువల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికోసమే మా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్లో ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పాము. వాళ్ళు కూడా పర్సనల్గా అన్ని చూస్తున్నారు. ఇదే రకంగా మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ తహసీల్దార్ ఆధ్వర్యంలో సంబంధించిన మెడికల్ ఆఫీసర్ కన్వీనర్గా పెట్టేసి ఆల్రెడీ వాళ్ళు కూడా మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా ఈ సెషన్ సైట్ని ఏర్పాటు చేసుకుని ఇదే రకంగా అక్కడ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మన కర్నూలు జిల్లాలో మొత్తం 1530 వ్యాక్సినేషన్ సెషన్ సైట్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క సెక్రటేరియట్ పరిధికి ఒక సెషన్ సైట్ని మేము ఏర్పాటు చేస్తాము. ఒకవేళ ఆ సెక్రటేరియట్ పరిధిలో జనాభా ఎక్కువ ఉంటే అక్కడ కావాలంటే 2వ సెషన్ సైట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఆ రకంగా మేము ఏర్పాటు చేయమని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రతి ఒక్క మండల్లో సెషన్ సైట్ ఎన్ని ఉన్నాయి దానికి తగ్గట్టుగా రూట్ మ్యాప్ కూడా ఎలక్షన్కి ఎలా పోలింగ్ సెషన్కి రూట్ మ్యాప్ తయారు చేస్తామో అదే రకంగా రూట్ మ్యాప్ రూట్ ప్లానింగ్ కూడా తయారు చేస్తున్నాము. ఎందుకంటే మనకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే ఇక్కడ రీజనల్ వ్యాక్సినేషన్ స్టోరేజ్ యూనిట్కి వస్తుంది. మన కర్నూలులోనే అది ఉంది. మళ్ళీ అక్కడ నుంచి మనకు డిస్ట్రిక్ట్ వ్యాక్సినేషన్ స్టోరేజ్ యూనిట్కి అది అలాట్ చేయడం జరుగుతుంది. మనకు ఎంత కావాలనో అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి మేము పిహెచ్సికి యూహెచ్సికి తీసుకుని వెళ్తాము. పిహెచ్సి యూహెచ్సిలో అక్కడ స్టోరేజ్ యూనిట్ ఉంటుంది. అక్కడ మనకు ఐఎఫ్ఆర్ కానీ లేకపోతే ఐస్ లైండ్ రెఫ్రిజిరేటర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి సెషన్ సైట్ ఎక్కడ వెళ్తుందో అక్కడ ఈ రూట్ ప్లాన్ ప్రకారం మనం ఎలా ఎలక్షన్కి ఈవీఎం తీసుకుని వెళ్ళి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ మళ్ళీ అన్ని అయిపోతారు ఎలా వెనక్కి తీసుకుని వస్తామో అదే రకంగా ఆ వ్యాక్సినేషన్ని ఫుల్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్తో కలిసి అది తీసుకుని వెళ్ళి ఒక్కొక్క సెషన్ సైట్లో వచ్చేసి మళ్ళీ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వాళ్ళని తీసుకుని రావడం జరిగింది. ఈరోజు ప్రతిరోజు పిహెచ్కి మేము కావాల్సిన వ్యాక్సిన్స్ పంపిస్తాము కోల్డ్ స్టోరేజ్ యూనిట్తో పాటు. అక్కడ నుంచి సెషన్ సైట్కి డైలీ పంపిస్తూ ఉంటాం. సో ఈ రకంగా మేము టోటల్ ప్రోటోకాల్ అనేది ట్రాన్స్పోర్టేషన్ కానీ కోఆర్డినేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తిగా ట్రైనింగ్ కూడా ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది. టెక్నికల్ ట్రైనింగ్ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటున్నారు. సో అది కూడా మన ఆఫీసర్స్ స్టాఫ్ అందరూ కూడా అటెండ్ చేస్తూ ఉంటున్నారు. మన కర్నూలు జిల్లాలో మొత్తం మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన కేటగిరీ ప్రకారం 4 కేటగిరీ పర్సన్ ఆఫ్ బెనిఫిషియరీస్ని సెలెక్ట్ చేయమని చెప్పారు. దానికి తగ్గట్టుగా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్కి, సెకండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే పోలీస్ అండ్ మున్సిపల్ స్టాఫ్, మళ్ళీ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా చేసుకోవని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా ఎవరెవరిని చేర్చుకోవాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము రెడీ చేయడం జరిగింది. సో ఆ డేటాబేస్ కూడా రెడీ చేసుకుంటున్నాము. 3వది 50 సంవత్సరాలు పైన ఉన్న ఎవరైనా అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి రెడీ చేసుకోమని చెప్పారు. సో ఆ వివరాలు కూడా మేము సేకరించుకున్నాము, అది కూడా రెడీగా ఉంది. 4వది 50 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవాళ్ళు కానీ కోమార్బిడ్ ఉన్నవాళ్ళు, ఎలాంటి రోగ ఇలాంటి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ అలాంటి రోగాలు ఉన్న వాళ్ళకి టీకా వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రకంగా 4 కేటగిరీ ఆఫ్ పర్సన్స్కి మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 కేటగిరీ ఆఫ్ పర్సన్స్లో ఎవరు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే టీకా ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయకపోతే వాళ్ళకి టీకా ఇవ్వడం కుదరదు. సో దానివల్ల ప్రతి ఒక్కరు ఎవరు వ్యాక్సినేషన్ వేయాలనుకుంటున్నారో ఈ 4 కేటగిరీ కింద వస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోండి. మేము హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ మేము డిపార్ట్మెంట్ ద్వారా వివరాలు మొత్తం కూడా సేకరించుకుని ఆల్రెడీ మేము డేటాబేస్ని అప్లోడ్ చేయడం జరిగింది. దానివల్లనే ఈరోజు ఈ డ్రై రన్లో సంబంధించిన స్టాఫ్కి మెసేజ్ వెళ్తుంది ఫోన్లో. ఆ మెసేజ్ చూసుకుని ఇక్కడ వస్తున్నారు. మా దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం చెక్ చేసుకుని మేము ఫర్దర్ ప్రొసీజర్స్ అన్ని చేస్తున్నాం. అదే రకంగా ప్రజలకు వస్తున్నప్పుడు మీరు కూడా మా వాలంటీర్ ద్వారా మా సెక్రటేరియట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకుంటేనే మీకు వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఎలక్షన్ లో ఎపిక్ కార్డు ఉంటేనే ఎలక్టర్ రోల్ లో పేరు ఉంటేనే ఓటు వేయడానికి ఆలోచిస్తాము. అదే రకంగానే కోవిన్ పోర్టల్ లో పేరు ఉంటే మాత్రమే వాళ్ళకి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. వేరే ఎవ్వరికి కూడా ఆ టైం లో వచ్చి అడిగినా సరే ఇవ్వము. సో దానివల్ల మీరు ముంత ముందే మీరు పేరుని రిజిస్టర్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మిస్ కాకుండా ప్రతి ఒక్కరు పేరు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మేమే తీసుకుంటాము. అది మా వాలంటీర్ల ద్వారా సెక్రటేరియట్ ద్వారా అన్నీ చేయడం జరుగుతుంది. ఉంటే కూడా మీకు మీ సమాచారం కోసం చెప్తున్నాము. సో మీరు ప్రతి ఒక్కరు మీ వాలంటీర్ ద్వారా మీ పేరు ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మొత్తం కూడా పోర్టల్లో అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే అది మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ పడుతుంది, మీరు ఇక్కడే వచ్చి మీరు చేయొచ్చు. ఒకవేళ ఎస్ఎంఎస్ రాకపోయినా కూడా మీరు పేరు నమోదు చేసి ఉంటే మా దగ్గర వివరాలు ఉంటాయి, దాన్ని చెక్ చేసుకుని మీ ఐడి కార్డు ఏదైనా ఒకటి ఆధార్ ఐడి తీసుకుని రావాలి, లేకపోతే మనకు మిగతా కార్డు పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అలాంటివి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎఫ్ఐ కార్డు కానీ ఏదైనా తీసుకొస్తే దాన్ని పెట్టి కూడా మేము చెక్ చేసుకుని దాన్ని చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మేము ఏర్పాటు చేసుకున్నాము. మన కర్నూలు జిల్లా వరకు మనకు ఈ హెల్త్ కేర్ వర్కర్స్ అనేవాళ్ళు దాదాపు 45,000 మంది దాకా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కలిపి వచ్చారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇప్పటికే వచ్చేసి దాదాపు ఒక 25,000 మంది 30,000 మంది వచ్చారు. సో వీళ్ళు 45,000, వీళ్ళు ఒక 30,000 అనుకుంటే 75,000. మళ్ళీ హోమ్ ఆర్బిడ్ ఉన్న వాళ్ళు దాదాపు 100,000 మంది దాకా రావచ్చని చెప్పేసి మా దగ్గర డేటాబేస్ ఉంది. దాన్ని బట్టి మేము మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ సర్వే చేసినప్పుడు అన్నీ కూడా మనకు ఎగ్జాక్ట్ ఫిగర్ వస్తుంది. సో అది 100,000 మంది ఉంటారు. మళ్ళీ 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మన జిల్లాలో దాదాపు 400,000 మంది ఉన్నట్టుగా మా దగ్గర డేటాబేస్ ఉంది. అది కూడా మేము వాలంటీర్ ద్వారా సెక్రటరీ ద్వారా మళ్ళీ సర్వే చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది వస్తుంది. మొత్తం ఇవన్నీ చూస్తే మన జిల్లాలో దాదాపు 600,000 మంది దాకా మొదటి విడతలో ఈ వ్యాక్సిన్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మేము ఏర్పాటు మొత్తం కూడా చేసుకుంటున్నాము. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మాకు ఇచ్చే ఆదేశాలు పెట్టి ఇంకా వీళ్ళు కూడా చేయండి అని చెప్పి చెప్తే ఇమీడియట్గా దానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మేమైతే దాదాపు ఒక 10 లక్షల మందికి నుంచి 12 లక్షల మంది దాకా వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ఎంత ఏర్పాటు చేయాలో అంతవరకు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైనింగ్ ఇవ్వాల్సినది స్టాఫ్కి, ఆఫీసర్స్ అనేది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సెషన్ సైట్ ఏర్పాటు చేయాల్సిన కూడా సెషన్ సైట్ ఏర్పాటు చేసాము. కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసాము. వెహికల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసాము. కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ సెక్యూరిటీ ప్లానింగ్ కూడా మేము ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నాము. ఏ టైంకి ఎప్పుడు చెప్పినా మేము ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఎక్కడ కూడా తూచా తప్పకుండా పగడ్బందీగా దాన్ని విజయవంతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము.